ఫైర్ నరసింహారెడ్డి గారు తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. గత కార్పొరేటర్ ఎన్నికల సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయన మనసంతా కూడా టీఆర్ఎస్ వైపే ఉంది. మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, 100 సీట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలనేటువంటి లక్ష్యంతో నరసింహారెడ్డి గారు ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. వారితో పాటు చాలా మంది సీనియర్ నాయకులు కార్యకర్తలు కూడా పార్టీలోకి వచ్చినందుకు వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇవాళ పటాన్ చెరువు నియోజకవర్గంలో 100కి 100% ఎగిరేది గులాబీ జెండానే. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక అతుకుల బొంతలాగా వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు దానుకోవడానికే సరిపోతుంది తప్ప వాళ్ళు ప్రజలకు సేవ చేసే ఆలోచన కానీ అసలు వాళ్ళు కలిసే పరిస్థితి కానీ లేనే లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం ఒక్క తాటి మీద ఒక్క మాట మీద కేసీఆర్ నాయకత్వంలో మహిపాల్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళని ఓడగొట్టడానికి ఎవరు అవసరం లేదు, వాళ్ళని వాళ్ళే ఓడగొట్టుకుంటారు. ఇవాళ చాలా మంది సీనియర్ నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పటాన్ చెరువులో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతూ ఉన్నారు. అంటే మొన్న మా సత్యన్న మాజీ ఎమ్మెల్యే గారు సత్యన్న చేరిన, ఇవాళ నరసింహారెడ్డి గారు చేరిన, రేపు మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా పటాన్ చెరువు నుంచి టీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు, మాతో టచ్లో ఉన్నారు. త్వరలోనే వాళ్ళది కూడా పెద్ద ఎత్తున చేరిక ఉంటుంది. అంటే ఇదంతా దేనికి సూచిక అంటే గెలుపు టీఆర్ఎస్ది, ఖచ్చితంగా పటాన్ చెరువులో గులాబీ జెండా ఎగురుతుంది. కనుకనే ఇవాళ అందరి చూపు టీఆర్ఎస్ వైపు ఉన్నది, మహిపాల్ రెడ్డి వైపు ఉన్నది. తప్పకుండా ఇక్కడ ముమ్మాటికి గతంలో వచ్చిన మెజార్టీ కంటే పెద్ద మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. సో ఇక్కడ రాబోయే రోజుల్లో త్వరలోనే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. బహుశా 2వ వారంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా ఏర్పాటు చేసుకొని పెద్ద సభ, ఈ పటాన్ చెరువు చరిత్రలో జరగనంత గొప్ప సభను ఇక్కడ పటాన్ చెరువులో గౌరవనీయులు కేసీఆర్ గారికి మరి ఘనమైనటువంటి స్వాగతం ఇస్తాం. ఇక్కడ సభ కూడా జరుపుకుంటాం 2వ వారంలో. సో ఆ దిశగా ఇక్కడ అన్ని శ్రేణులను కలుపుకుంటాం. ముఖ్యంగా కార్మికులందరూ కూడా ఇవాళ గులాబీ జెండా నీళ్ళలో ఉన్నారు. ఎందుకంటే కార్మిక వర్గం గత కాంగ్రెస్ ప్రభుత్వం 3 రోజులు పవర్ హాలిడే పెట్టి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే, ఇవాళ కార్మికులకు ఓటీని కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ 24 గంటల కరెంటు ఫ్యాక్టరీలకు ఇవ్వడం ద్వారా ఇవాళ బ్రహ్మాండంగా మా కార్మికులకు ఓటీలు దొరుకుతున్నాయి, కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇవాళ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది మాది పేదల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం. అందుకే పటాన్ చెరువులో ఉండే పేద వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ వైపు టీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా గతంలో కంటే